హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు హైదరాబాద్తో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. అదేవిధంగా ఈ 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిన IMD. ఈ జిల్లాలో అంగన్వాడీ స్కూళ్ల నుంచి కాలేజీల వరకు అన్ని మూసివేయనున్నారు. సో న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందుకన్నా ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు. శుక్ర శనివారాల్లో ఉత్తర కోస్తాంధ్ర యానాంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ అంచనాల ప్రకారం శుక్ర శని ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. ఇక తాజాగా కర్ణాటకలో ఇదే తరహాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 3 మరణించారు. ఈ ఘటన దక్షిణ కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ప్రమాదం జరగడంతో ఈ ప్రాంతాల్లో IMD అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని దీంతో ఈ 4 జిల్లాల్లో ఉడుపి, కొడుగు, ఉత్తర కన్నడ, అస్సాం జిల్లాలో అంగన్వాడీ స్కూళ్ల దగ్గర నుంచి కాలేజీ వరకు అన్ని కూడా మూసివేయాలని ప్రకటించారు. సో చూసారుగా ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి ఈ 4 రోజులు. సో ఈ వీడియో ఇంకా లైక్ చేయడం వెంటనే లైక్ చేసి డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.